రాజధాని అమరావతి విషయంలో మంత్రులు తమ నోళ్లకు తాళం వేసుకుంటే మంచిదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ అంశమై ఆయన గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని తరలించే ఆలోచనను ప్రభుత్వం తక్షణం మానుకోవాలని హితవు పలికారు. దేశ పటంలో ఏపీ రాజధాని అమరావతి లేకపోవటం కేంద్రం చేసిన తప్పిదమని, అది సర్వే శాఖ చేసిన పొరపాటుగా ముప్పాళ పేర్కొన్నారు. ఇందులో తెలుగుదేశం ఎంపీల గొప్పతనం ఏమీ లేదని ముప్పాళ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి ముప్పాళ కామెంట్స్ ను ఆయన మాటల్లోనే వినండి. కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన మ్యాప్లో అమరావతి లేదు కాబట్టి, అదేదో గజిని ప్రచురణ కాలేదు కాబట్టి రాజధాని కోసం మళ్ళా జీఎన్ రావు కమిటీని మేము వేసామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతుంది. వాళ్ళు 13 జిల్లాలు తిరుగుతున్నారు. ఆ కమిటీ 13 జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం తగిన సూచనలు చేస్తే ఆ సూచనల్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేయాలి తప్ప రాజధానిని మార్చే ప్రయత్నానికి బొత్సా సత్యనారాయణ గారి నోటికి తాళం వేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ జల్లా జయదేవ్ గారు పార్లమెంటులో అడిగాడు కాబట్టి అది మార్చారని, ఈరోజు వీరాది వీరుడు అన్నట్టుగా పత్రికల్లో కామెంట్లు చూస్తున్నాం. ఒక సమస్యని గుర్తు చేశారు జయదేవ్ గారు, అంతే తప్ప అది ఆ చార్ట్ ప్రిపేర్ చేసే వాళ్ళ సాధారణమైనటువంటి పొరపాటు తప్ప అందులో విల్ఫుల్ మిస్టేక్ లేదు. ఇలాంటి వాటిని పెట్టుకొని వేరుతాళ్ళు వేసుకొని గలీజ్ అవడం జయదేవ్ గారికి ఆయనకి అడ్డుగోలుగా జయదేవ్ పలికే వాళ్ళకి మంచిది కాదు. రెండు, రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని చర్చనీయాంశం చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే పులుస్టాప్ పెట్టి స్పష్టంగా రాష్ట్రానికి కీలకమైన అటారు జిల్లాలు ఇటారు జిల్లాలు మధ్యలో గుంటూరు జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి రాజధాని అమరావతి తప్ప మరో మాట మాట్లాడేటువంటి ఆలోచన చేయకూడదని చెప్పి మేము కోరుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము.